లేవలే లేట్లో వేసినా మా మమ్మీ కూడా లేట్ వేసింది అందుకు స్కూల్కి పంపియాలే మమ్మీ అవురా స్కూల్కి వస్తే అయిపోరా ఈరోజు మీనాక్షి బర్త్డే ఉండేరా అప్ప బర్త్డే ఉండే మొత్తం చాక్లెట్ ఇచ్చింది ఫైవ్ రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ పంచింది తెలుసా మన క్లాస్ వాళ్ళకి అవునా షిట్ పర్లెత్తి ఒకటే ఇచ్చింది కదా నేను వేయనుకుంటా లేదురా నా బెస్ట్ ఫ్రెండ్ కదా నాకు రెండు ఇచ్చింది నా బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా నాకెందుకు ఫ్రెండ్ ఇస్తుంది ఒకటే ఇస్తుంది ఆయన పర్లెత్తి నేను కొనుక్కుంటా కొనుక్కోగాని బర్త్డే నీ పిలిచిందా ఈరోజు బర్త్డే సాయంత్రానికి సెలబ్రేషన్ చెప్తాను నేను పిలిచిందా నన్ను విలువలే పిలుస్తుంది పిలుస్తుంది నేను కూడా వెళ్తుంది నాకైతే స్కూల్లో చెప్పింది సాయంత్రం ఇంటికి వచ్చి వెళుతా అని ఇక నేను కూడా వెళుతుంది అప్పుడు అచ్చా అచ్చా పిలిచినా మనకు అవసరం లే మనం గర్ల్స్ బర్త్డేకి వెళ్ళాం ఏమైతుందా ఏమవుతుంది అత్త గర్ల్స్ బర్త్డేకి బాయిస్ రావద్దా ఏమైతే మేము కదా మేమైతే బాయ్స్ బర్త్డే ఉన్నా మేము అత్తాం కదా ఏ నేను అత్త రాను నువ్వు సరే నీ ఇష్టం అగో వాళ్ళది గొడవ అవుతుండే ఆ కోటు లేరా ఆ అత్త కూడలు మస్తు గొడవ పెట్టుకుంటుండే జుట్టు విక్కుంటా కొట్లాడుకుంటుండే అచ్చచ్చా మరి వాళ్ళ కొడుకు ఏమండి ఏమంటాడు పిలికేదావా ఆయన ఏమన్నాడు ఏ అమ్మ కోడలిని కొట్టినా ఏమన్నాడు కోడలు అమ్మని కొట్టినా ఏమన్నాడు ఆయనని భయపడి కూర్చొని ఉంటాడు పక్కల అబ్బో మరి కోటల్లో వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడా ఆయన ఇంట్లో ఉంటే కదా ఆయన ఏమని చెప్పి బయట తిరుగుతూ ఉంటాడు రాత్రికి అతడు తిరిగి పడుకుంటాడు ఆయనకి అసలు ఏంటి డ్యాస్ అచ్చా అమ్మా ఓ అమ్మా

నువ్వే తీసుకొచ్చినావు మళ్ళీ నాన్ వెజ్ అంటున్నావు అరే ఎంత అందరి అందరు తినే సరిపోయిందా మూడు పూటలు తిన్నావు కదా ఈరోజు పొద్దున కూడా తిన్నావు నాస్టాకి ఇంకెన్ని ఎంత తింటావు అరే అమ్మా నిన్న కర్రీ చేసినావు ఈరోజు బిర్యానీ చేయి మంచిగా బిర్యానీనా ఆహా ఇక నేను మషిన్ నువ్వు ఆర్డర్లు పెట్టుకుంటా పోగా నేను చేసిస్తా ఇంట్లో షెఫ్ షెఫ్ని తీసుకురా అగు అమ్మ నాకు నీ చేతి వంట ఇష్టం నీ షెఫ్ చేతి వంట ఇష్టం ఉండదు అంతే షెఫ్ వంట తినాలంటే బయట తింట కదా నాకు నీ నువ్వు చేసిన బిర్యానీ మస్తు ఇష్టం జరాదే జరా ఇక పనులు లేవు అన్ని పనులు అయిపోయినాయి హాయిగా జరంత కూర్చున్నా పొద్దున అన్నం ఉంది పప్పు ఉంది సాయంత్రం వంట చేసేది కూడా అవసరం లేదని జరంత రిలాక్స్ ఉంటే వచ్చి చెప్పినావు కదా పని పెట్టేసినావు కదా అమ్మ ప్లీజ్ ఏ ప్లీజ్ ఏ నీ బిర్యానీ అంటే నాకు మస్తు ఇష్టం ఏ ప్లీజ్ ఏ నా కోసం లాస్ట్ సారిగా నేను నేను ఎప్పుడైనా డిమాండ్ చేయా ప్లీజ్ ఏ ప్లీజ్ చికెన్ తీసుకొస్తా జల్దీ నువ్వు బిర్యానీ చేసి ప్లీజ్ ఏ అబ్బా ఇట్లా ఎందుకు పడుతున్నావురా సరే చేసి తవ్వు తీసుకురా పో చికెన్ తీసుకురా పో పుదీనా కూడా తీసుకురా పుదీనా లేదు బాస్మతి రైట్ తీసుకురా అది కూడా లేదు చేసి ఇస్తా అబ్బా థ్యాంక్ యూ నే వెరీ గుడ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అమ్మా నువ్వు మంచిదానివి వావ్ వెరీ గుడ్ దీనికి అయితే పోరా పోయి తీసుకురా పో యో ఇప్పుడే తీసుకొస్తా జల్ది స్టార్ట్ చేయి సరేనా ఇప్పుడు నాలుగే అయిందిరా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎడిట్ కి వరకు అయిపోతది అప్పుడే తినేస్తావా అగు మమ్మీ నువ్వు బిర్యానీ నువ్వు నాకు ఇప్పుడు ఇచ్చినా తింటా ఇప్పుడే అన్న తిన్నావు కదరా బిర్యానీ నేను అన్నం తిన్న తర్వాత కూడా తినగలుగుతా నా దగ్గర జాగా ఉంటుంది నా కడుపులో జాగానే పెడతా నువ్వు టెన్షన్ పడకు సరే సరే నా పూర నువ్వు ఫస్ట్ పోయి తీసుకురా అప్పటివరకు జరంత కూర్చుంటా ఓకే ఓకే చెప్తున్నా చూసినవా అక్క ఇగో ఇట్లా ఇట్లా పని పెడతారు ఈయన ఇంతే మా ఆయన కూడా ఇంతే జ్వరంతా కూర్చొని ఉన్నాను అనుకో మధ్యాహ్నం కథం పనులే చెప్తారు ఇక నేను ఏదైనా రోజు పడుకోనున్నానంటే కథం ఏదో ఒకటి పెడతారు ఇక నా ఆయనగా ఇజ్జే అజ్జయనుకుంటా లేపెట్న్నాను ప్రశాంతిందరూ ఉంటాయి అమ్మ తీసుకురావే ఇంకా అవ్వలేదా రెండు గంటలు అవుతుంది ఇంకా తీసుకురాలే తీసుకురావు జల్ది మొత్తం ఆకలి ఎత్తాంది అమ్మ ప్లీజ్ తీసుకురావే రే ఆగరా తీసుకొస్తుంది కానీ అంత ఆగమాగం ఎందుకు అవుతున్నావు ఎడిట్కే నీకు ఆకలి ఇంత అవు బాపు ఆ స్మెల్ చూస్తరే ఎంత మంచిగా స్మెల్ ఏ ఆ మస్త ఆకలి నాకైతే స్మెల్కే ఎందుకో మరి నీకంతా తిండి మీద ఎక్కువనే దాశ తిండి కాదు బిర్యానీ బిర్యానీ అంటే లవ్ లవ్ వైఫ్ మై లైఫ్ ఓబో మంచిగానే ఉందిరా జరంతా చదువు మీద చూపిస్తే ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ డాక్టరు ఇంజనీరో ఏమన్నా అవుతావు కదరా నువ్వు షెఫ్ కూడా బావు నీకు చేయడం ఇష్టం లేదు తినడం ఇష్టం ఇక ఏం చేస్తావో ఏమో జర ఆపుతావా బాపు ఇక తినుడు కూడా చక్కగా తిననియకపోతే ఎందుకు మళ్ళా జనంత కడుపులో పోని ఇంటా కానీ పోని ఎంత పోనితో పోని అగు అమ్మ తీసుకురావే ఎంతసేపు పడుతుంది తెత్తున్నాగురా అప్పుడే పాన పోతుంది నీది జరాగు మన మిషన్ ఉందా మన మిషనా అంత ఫాస్ట్గా రావడానికి అబ్బా ఇంకెంతసేపు పడుతుందో నేనే పోయి తీసుకొస్తా అబ్బా అమ్మ ఇందుకే నాకు ఇష్టమే నీ చేతి బిర్యానీ అంటే ఇందుకే ఇష్టం చూసినావా మంచిగా నిమ్మకాయ ఉల్లిగడ్డ సలాడ్ మొత్తం లెగ్ పీసు బిర్యానీ ఇట్లా వడ్డిస్తావు కదా అందుకే నాకు ఇష్టం వావ్ థ్యాంక్ యూనే థ్యాంక్ యూ అమ్మ సరిపోయింది ఐదు కిలోలు చేసినావు కదా నేను చెప్పినట్టేరా ముగ్గురికి ఐదు కిలో చేసినా రే అంతా కూడా తినకరా ఇక కష్టమవుతుంది మళ్ళా నీకే ఏ బాపు మీరు టెన్షన్ పడకండి మీరు టెన్షనే పడకండి నా గురించి ఎంత తింటే అంత ఫిట్ ఉంటారంట ఫిట్ ఉండాలి మనం చికెన్ చికెన్ తినాలంట ఫిట్ ఉంటారు బాడీ మంచిగా అవుతుందంట అచ్చా తినురా తిను తిను బెటా మీరు కూడా తినండి కదా అయ్యో ఇప్పుడే తినుడా వద్ద ఏడిట్కి ఎవరు తింటారు ఎనిమిది ఇటుకీ వర తింటా కానీ ఇప్పుడు వద్దు

అమ్మ్ 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 అమ్మా అయిపోయింది ఇంకా ప్లేట్ రెండు తీసుకురా ఏయ్ నువ్వు మంచి వపసువరా అంతగానే నిలంటున్నా రెండు ప్లేట్లు ఫుల్ ఇచ్చినా ఇంకా కావల్లా అవ్వేను నాకోసమే చేసినోగన తీసుకోరా जरा ఒక ఒక ప్లేట్ లాస్ట్ ప్లేట్ హంగు దెత్తన్నా 5 కిలో కూడా నీకు సరిపోయినట్టు లేదు కదరా ఏం చెప్పాలి నాన్నా అట్లా టేస్టీ చేసింది మళ్ళా అమ్మ తిను ఇంకా కావాలంట గంజే తీసుకుత్తయ్య తీసుకురావి తీసుకురావి రే విజయ్ ఇటు పట్టిందా ఎంత తింటావురా కడుపు ఖరాబ్ అయిపోతుంది అరే అరే కూల్ 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 సరిపోతుంది సరిపోతుంది టెన్షన్ పడకు పో 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 నువ్వు పో కొబ్బడకు కొబ్బడకు పో తిన ఇంతే లాస్ట్ ఇప్పుడు ఇట్లా అంటాడు ఈ అని మళ్ళీ రాత్రి కడుపు నొప్పి పెడతాడు అంటాడు చి అమ్మ కూడా కడుపు తిననియ్యట్లే తినని ఇట్లే మంచిగా తిందామనుకున్నా కానీ పోనీది అమ్మయ్యా ఎవరు చూడనప్పుడు రెండు ప్లేట్లు ఇంకా బిర్యానీ తిన్నా ఎస్ ఇప్పుడు కడుపు నిండింది వావు చాలా టేస్టీ చేసింది మా అమ్మ అయితే ఏం చేయాలి ఫ్రెండ్స్ మా అమ్మ అంత టేస్టీ చెత్తదిగా ఉండలేకపోయినా రేపు కూడా మిగిలింటే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తా లంచ్ చేస్తా యూ బిర్యానీ బిర్యానీ నా ఫేవరెట్ బిర్యానీ ఎంత మంచిగా ఉంటుంది రోజు నాకు బ్రేక్ఫాస్ట్ లంచు డిన్నరు అన్నిటికీ బిర్యానీ తినడానికి దొరికితే వా అబ్బా ఇదీ కడుపు నొప్పతంది అస్సలే శాతనవ్వతి బాలాగినట్టేదో నొప్పతంది కడుపులో ఇటు తిరిగినా మంచిగా అనిపిస్తుందేమో బా ఎటు తిరిగిన నొప్పతాంది నా కడుపు బా ఇంతెందుకు నొప్పి షీ అంత గలీజ్గా బేవులత్తనాయి దేవుడా ఏం చేయాలి ఇంత నొప్పి తాంది కడుపులో బా ఏం చేయాలి నేను పోయి అమ్మని లేపల్లా బా కడుపు నొప్పి తాంది నాన్ను లేపల్లా అమ్మని లేపాలే ఇబ్బంది లేపాలే బాక్ అబ్బా అంత అర్జెంటుగా ప్రెషర్ వచ్చింది మస్తు కడుపు నొప్పంది కదా జరంత వాటర్ తాగుదాట్టు లేదురా అబ్బా బాడీ మొత్తం లూజు లూజ్ అనిపిస్తాంది అంత పోయి అమ్మని లేపుతా అగో ఇదేంది చెంటిగాడు మాట్లాడినట్టు ఏమో సౌండ్ ఎత్తాంది ఎన్ని అడుతుందో చూసెత్తా అగు అమ్మ మస్తు ఆశ్రమం అవుతుంది మస్తు మోషన్లు అవుతున్నాయి ఏ మస్తు కడుపు నొప్పి మస్తు మోషన్ అవుతుంది ఇక శాతనైతలే అవుతలే ఓ పది సార్లు పోయినా ఇక కళ్ళు తిరుగుతున్నాయి అందుకే ఈడ పడుకున్నా ఇక మళ్ళీ అత్తే బాత్రూమ్ దగ్గర ఉంటుంది కదా అని ఈడే పడుకున్నా చెప్పినా నీకు చప్పుడే చెప్పినా ఇంతగానం తినద్దు రాని కడుపుకి మీరా అసలు తినద్దు ఇంతగానం తింటారా అగు మమ్మీ తినేవాడిని కాదు మమ్మీ ఫేవరెట్ కదా అని తిన్నా ఎంత ఫేవరెట్ అయినా లిమిట్ ఉండాలి లిమిట్ కన్నా ఎక్కువ తింటే ఇట్లానే అవుతుంది ఫస్ట్ ఏం మసాలా దాని తర్వాత నాన్ వెజ్ ఇంతగానం తింటే ఎట్లయితుందిరా కడుపు ఖరాబ్ కాదా అగు అమ్మా నేను అస్సలు తిన యా దీని తర్వాత నుంచి బిర్యానీని చూడా ముట్టా తినా అసలు బిర్యానీనే నాకు మైండ్లో రాదు రే అట్లా కాదురా ఏమన్నా ఇష్టం ఉంటే తినాలి కానీ రోజు రోజుకి తినద్దు తిన్నా కూడా రోజు తిన్నా కూడా లిమిట్లో తినాలి అదేంద్రా నాలుగు ప్లేట్ తిన్నా ఆ కడుపులో మసాలా పోతే ఎట్లుంటుంది చెప్పు దేనికైనా లిమిట్ ఉండాలి నువ్వు ఫ్రూట్స్ తిన్నా లిమిట్లోనే తినాలి మనం హెల్దీ హెల్దీ అని ఓ కడుపుకి మీద నుంచి తిన్నావు అనుకో పాడైపోతుంది కడుపు అర్థమైందా అవు మమ్మీ అర్థమైంది ఇక ఇప్పటి నుంచి ఏది తిన్నా లిమిట్లోనే తింటా లిమిట్ కన్నా ఎక్కువ తినా ఎక్కువ తింటే ఇట్లా పరిస్థితి వస్తుంది అర్థమైందా దామల్లా బనానా తినేసి పడుకో సరేనా ఏదో ఒకటి కానీ ఈ రోజుకైతే కాపాడు మా మస్తు కడుపు నొప్పి